Hey guys, welcome back to my channel. ఈ రోజు మన ట్రిప్ వచ్చేసి నాగార్జున సాగర్ అన్నమాట. నర్సాపేట నుంచి 3:30 కి స్టార్ట్ అయ్యాను. నాగార్జున సాగర్ వెళ్ళాలంటే నర్సాపేట నుంచి నగరకల్లు, నగరకల్లు తర్వాత రెండు రోడ్లు వస్తాయి. ఒకటేమో మాచర్ల వెళ్తుంది, ఒకటేమో పిడుగురాళ్ళ వెళ్తుంది. మనం మాచర్ల మీదుగా వెళ్ళాలన్నమాట నాగార్జున సాగర్ వెళ్ళాలంటే. కానీ నేను యాక్చువల్ గా మాచర్ల మీదుగా వెళ్ళట్లేదు, మిర్యాలగూడ వెళ్ళి మిర్యాలగూడ నుంచి వెళ్దాం అనుకుంటున్నాను. మిర్యాలగూడ లో యాక్చువల్ గా మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు అక్కడ బ్యాంక్ జాబ్ చేస్తాడు అనమాట. సో వాడు నేను వెళ్దామనేది ప్లాను. నేను ఈ రూట్ లోనే 4 ఇయర్స్ జర్నీ చేసి నా ఫస్ట్ జాబ్ చేశాను అనమాట 4 ఇయర్స్. సో ఈ రూట్ మొత్తం నాకు ఐడియా ఉందన్నమాట. సో ఈ రూట్ లో 4 ఇయర్స్ వెళ్ళాను, కానీ బైక్ మీద కాదు, అప్పుడు బస్సులో వెళ్ళామన్నమాట. సో జస్ట్ బస్సులో కూర్చొని నిద్రపోయేవాడిని ఆఫీస్ వెళ్లే వరకు. మంచి అట్రాక్షన్ ఏంటంటే రోడ్డు పక్కన ఆ చెట్లు చూసారా, పెద్ద పెద్ద చెట్లు అవి ఉంటాయి అనమాట. సో అవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇక్కడ ఈ రోడ్లలో. JPB, it's only right, baby. Yeah, why you mad? I got a bad bro. Name hot in these streets, no Tabasco. But I'm so stuck. సో ఇటు మనం రైట్ సైడ్ వెళ్తే మనకి దేశవరం వస్తుంది. సో దేశవరం అనేది చాలా ఫేమస్ అనమాట, అన్ని రకాలుగా ఫేమస్. అది ఇంటర్నెట్లో చూస్తే అర్థమవుతుంది ఎందుకు ఫేమస్ అనేది. భక్తికి కూడా బాగా ఫేమస్ అనమాట. ఏంటంటే మన ఆంధ్ర మొత్తంలో వినాయక చవితి తర్వాత లడ్డు అనేది వేలం పాట పాడతారు కదా. సో ఆ వేలం పాటలో మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ ప్రైజ్ పోయిన లడ్డు దేశవరం నుంచే ఉందన్నమాట ఒక ఇయర్. నగరికల్లు అడ్డ రోడ్డు, దీన్ని అడ్డ రోడ్డు అంటారు. సో కనిపిస్తుంది కదా, అద్దంకి లెఫ్ట్ సైడ్ వెళ్తే అద్దంకి, రైట్ సైడ్ వెళ్తే పిడుగురాళ్ళ, అండ్ వెనక్కి వెళ్తే తెలుసు కదా నరసరావుపేట. ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసి 229 కిలోమీటర్స్, నల్గొండ 127, అండ్ పిడుగురాళ్ళ జస్ట్ 18 కిలోమీటర్స్. పిడుగురాళ్ళ అయితే వచ్చాం మనం. పిడుగురాళ్ళ కూడా ఒక మండలం అనమాట, కొంచెం టౌన్ పెద్దగానే ఉంటుంది. నరసరావుపేట అంతా ఉండదు కానీ ఓకే, కొంచెం పెద్దదే. అసలు పిడుగురాళ్ళ మొత్తం ఎండర్ అయిన దగ్గర నుంచి కూడా ఫుల్ దుమ్ము దుమ్ము, అన్ని లారీలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ట్రాఫిక్ కూడా ఫుల్ హెవీగా ఉంది. ఎందుకో మరి ఈరోజు రోజు అలానే ఉంటుందో లేకపోతే ఈరోజు ఎందుకో కానీ మొత్తానికి ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది. చూడండి మొత్తం ఎదురుగా అన్ని లారీలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, నాకు తెలిసి గుంటూరు నుంచి వచ్చే లారీలన్నీ, ఎందుకంటే నాకు అక్కడ నగరకల్ వరకు కానీ లేదంటే అక్కడ వరకు పెద్దగా లారీలు ఏమి కనిపించలేదు. ట్రాఫిక్ కూడా తక్కువగానే ఉంది, కానీ ఇక్కడ మాత్రం మొత్తం ఫుల్ లారీలు. దాచేపల్లి అయితే వచ్చేసాం. దాచేపల్లి అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 60 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయిన కాడ నుంచి దాచేపల్లి రావడానికి 60 కిలోమీటర్స్ అనమాట. సో కృష్ణా రివర్ అనమాట ఇది. వాహో, కృష్ణా రివర్ పైనుంచి సన్సెట్ కనిపిస్తుంది, బ్యూటిఫుల్గా ఉంది. వావ్, అవసరం. వాటర్ ఫ్లో మాత్రం చాలా స్పీడ్గా వస్తుంది. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొన్న శ్రీశైలం వెళ్ళాం కదా, నాకు తెలిసి ఇది సాగర్కి వెళ్తున్నాయో సాగర్ నుంచి వస్తున్నాయో మొత్తానికైతే కృష్ణా రివర్ అనమాట ఇది. శ్రీశైలంలో వాటర్ సాగర్ వస్తాయి అనమాట సాగర్ డ్యామ్కి. సో ఆ వాటర్ ఈ వాటర్ కూడా చూడండి ఎంత స్వచ్ఛంగా ఉంది. అసలు జనరల్గా మురికి నీళ్ళలా ఉంటాయి కదా, అలాగా చాలా నీట్గా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయి నీళ్ళన్నీ. వెనక్కి వెళ్ళటం బెటర్లే. సరే ఓ, ఇక్కడ రాళ్ళు పెట్టారు అందుకే ఇది మొత్తం పెద్ద, ఇది మొత్తం పెద్ద గొంత అనమాట. ఓ నడుతుంది బాగానే. నేనేదో సింపుల్గా ఉంటుంది అనుకున్నాను, కానీ ఫోర్స్ మాత్రం బాగానే వస్తుంది. ఓహోహో, చూడండి ఎట్లా ఉంది ఇక్కడ. విషయం ఏంటంటే బ్రిడ్జి మొత్తం కూలిపోయి ఇక్కడ చూడండి మొత్తం పెద్ద హోల్ పడిపోయింది. ఓహోహో, రైట్ సైడ్ రోడ్ ఎండ్ అనమాట. సో ఈ కొంచెం గ్యాప్లో పోవాలి. దేవుడా, ఫోర్స్ మాత్రం హెవీగా ఉంది. రైట్ సైడ్ రోడ్డు ఉందికొని రోడ్డు ఉందిలే అనుకొని వెళ్ళాము అనుకోండి,
అసలు రోడ్ అంతటితో ఎండ్ అయిపోయింది, అది చూసుకొని రావాలి జాగ్రత్తగా. అబ్బాబ్బాబ్బా ఎంత ఫోర్స్తో నెడుతుందంటే అంత ఫోర్స్తో నెడుతుంది. సో బండి ఏంటంటే మొత్తం రైట్ సైడ్కి మొత్తం వంచేసి వెళ్ళాలన్నమాట. ఓ మనవడు ప్రజాసేవలో మునిగిపోయాడు, ముసలి వాళ్ళని రోడ్డు దాటిస్తాడు. కనిపించే అంత సింపుల్గా అయితే లేదండి, బాగా నెట్టేస్తుంది, బాగా హెవీగా నెట్టేస్తుంది. ఎంతో కాన్ఫిడెన్స్తో వెళ్తే తప్ప వెళ్ళలేము. అబ్బాబ్బాబ్బా అడ్వెంచర్, మామూలు అడ్వెంచర్ కాదు అసలు. పక్కకు రా పక్కకు రా. JPB, it's only right, baby. Yeah, why you mad? I got a bad bro. Name hot in these streets, no Tabasco. But I'm so Hello, friends. Marini videos kosam ma channel ni subscribe cheyandi. Pakkana na bell icon ni click cheyatam marchipokandi. Indra, unnuga road. Va mari. బండ్లు పోతాయి అసలు. ఓ ఉంది మరి రోడ్డు అయితే కనిపిస్తుంది ముందుకి. అక్కడ దాకా వెళ్ళొద్దాంపా, సీసీ రోడ్ అన్నాడు కదా. కాదురా అక్కడ నుంచి ఉంటుంది ఏమో ఎవరో తెలుసు. నేను రోడ్డు బాగుంటే పైకి వెళ్తే వ్యూ మాత్రం భలే అనిపిస్తుంది, సో దానికోసం వచ్చాను నేను. పదా వెనక్కి పదా. ఉంది రోడ్డు అయితే ఉంది పైకి, కానీ బైక్లు వెళ్ళలేవు, జీపులు వెళ్తాయి మళ్ళీ. అబ్బా రోడ్డు అరాచకంగా ఉంది అసలు. ఈ రోడ్డా? సరే సరే ఎందుకులే, అంత వరస్ట్గా ఉంటే అంటే ఏదో సరదాగా కొంచెం దూరం వెళ్ళేసి రావచ్చు, కానీ పై దాకా వెళ్ళి దిగడానికి మనం మినిమం 1.5 అవర్ పట్టిద్ది. అనేది కొంచెం జారిపోద్ది, నీ తరిగిపోయింది టైర్ అవును. సో అది రోడ్డు చూశారు కదా ఎలా ఉందో. అలా ఉంటే ఆ అబ్బాయి చెప్తున్నాడు ఏంటన్నా రోడ్డు బాగానే ఉంది కదా వెళ్ళొచ్చు కదా అంట, బాగుంది కదా పై దాకా వెళ్ళొచ్చు అంట. కొంచెం హిల్ ఏరియా స్టార్ట్ అయింది చూడండి, మొత్తం కొండనంతా చెక్కేశారు. వావ్ దర్శనం ఇచ్చింది. ఇక్కడ కొంచెం దిప్పేమో లేదో మనకు నీట్గా, అక్కడ వాటర్ ఫ్లో అయితే కనిపిస్తుంది నీట్గా. వావ్ అద్భుతంగా ఉంది. మనం సావందర్గా వెళ్ళేటప్పుడు ఒక టర్నింగ్ వస్తుంది, అక్కడ ఒక డ్యామ్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ 80% అలానే ఉంది. నైస్ నైస్, వెరీ నైస్. సో మనకి ఇక్కడ ఎదురుగా కనిపించేదే నాగార్జున సాగర్ అనమాట, కృష్ణా రివర్. సో ఈ వాటర్ అంతా మనకి శ్రీశైలం ఉంది కదా, శ్రీశైలం లాస్ట్ టైం చూసాం కదా శ్రీశైలం డ్యాము, అక్కడ వాటర్ రిలీజ్ చేస్తే అక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి అన్నమాట నాగార్జున సాగర్కి. ఇప్పుడు 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 స్టార్ట్ అయింది అసలైన రోడ్డు, అవసరం బాగుంది. మనకి ఇల్ ఏరియాస్ రావాలి. అరే అరే టర్నింగ్స్ దగ్గర ఓవర్టేక్స్ ఏంట్రా బాబు. మంచి ఒక మంచి నీటి సరస్సు లాగా ఉందన్నమాట, బాగుంది, చాలా బాగుంది వ్యూ చూడడానికి. వెనకాల ఎవరో ఒక లేడీ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది. అవు నైస్, ఆల్మోస్ట్ డ్యామ్కి రీచ్ అయిపోయాం. ఎదురుగా మాత్రం మంచిగా కనిపిస్తుంది వాటర్ ఇక్కడ నుంచి. సో నాకు తెలిసి ఇదే డ్యామ్ ఇక. వావ్ వచ్చేసాం నాగార్జున సాగర్ వచ్చేసాం. వావ్ లుక్ అట్ దిస్ గైస్, ఇవన్నీ అడ్డం ఉన్నాయి కానీ వ్యూ మాత్రం అద్భుతంగా ఉంది. అసలు మొత్తం ఫుల్ వాటర్, ఎక్కడ చూసినా వాటరే. ఇక్కడ ఏదో మొత్తానికి ఇదేనా కొంపదీసి డ్యాము, లాంచ్ స్టేషన్ అంట. మరి లాంచ్ స్టేషన్ అంటే ఏంటో. ఏమైంది ఇక్కడ చాలామంది జనాలు ఆగారు, పోలీసులు, పోలీస్ జీప్ కూడా ఆగింది ఇక్కడ. ఏదన్నా యాక్సిడెంట్ అయింది? ఏమైందిరా భయ్, ఎందుకు ఆగిండ్రు? దేవుడా ఇప్పుడు జరిగిందా సార్? 1 అవర్ బ్యాక్ యాక్సిడెంట్ అయితే భారీగా తగిలి, అంటే వేరే దాన్ని గుద్దటం ఏం లేదు, లారీ ఓడే బ్యాలెన్స్ తప్పేసి లోపలికి దించేశాడు అనమాట. ఇక్కడ ఇక్కడ టర్నింగ్ ఉంది కదా, ఈ టర్నింగ్ దగ్గర మేబీ వాడు స్ట్రైట్గా రోడ్డు ఉంది అనుకుని పోనిచ్చినట్టున్నాడు. చూడండి ఎలా ఉందో యాక్సిడెంటు. ఇదిగో ఇలా ఇప్పుడు కార్ వస్తుంది కదా, అలానే వచ్చాడు లారీ వాడు.
కాబట్టి కారు అట్లా తిప్పాడు, తిప్పలేదు అనమాట. సో తిప్పకపోవడం వల్ల ఇదిగో ఇలా వెళ్ళి ఇదిగో ఇలా పడ్డాడు. భారీగా అంటే భారీగా జరిగింది యాక్సిడెంట్. ఏదో లోడ్ ఉంది మొత్తానికి లారీలో, డ్రైవర్ మరి సేఫ్ ఉన్నాడో లేదో తెలియదు. ఒకటే లారీ గుజ్జు గుజ్జు అయిపోయింది లోపల. డ్రైవర్ సేఫ్ ఉంది పరిస్థితి. They all see that it's a lie, 'cause we always give it one last try. Yeah, you've watched me break a thousand. సో మొత్తానికి మనం నాగార్జున సాగర్ బోటింగ్కి వచ్చామన్నమాట. బాగుంది, చాలా బాగుంది. పర్ హెడ్ అడల్ట్స్ అయితే 150, చిల్డ్రన్స్ అయితే 120 తీసుకుంటున్నాడు. కానీ వర్త్, ఒక్కసారి బోటింగ్కి అయితే రావచ్చు. బాగుంది చూడడానికి. వెనక ఉంటే బోటు మూవ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది, కానీ మేము ఇందాక దాకా ఫస్ట్లో స్టార్టింగ్లో కూర్చున్నాం అనమాట, అసలు కదులుతున్నట్టు ఫీలింగే రాలేదు. సో ఇది మొత్తం వాటర్ అనమాట, మనకి వెనక చూస్తే డ్యామ్ కనిపిస్తుంది అక్కడ. సో ఇది మొత్తం డ్యామ్ అనమాట, ఎదురుగా కనిపిస్తుంది కదా తెల్లగా, లాస్ట్లో అది మొత్తం డ్యామ్. ఇందాక దాకా ఎండ ఉండడం వల్ల పెద్దగా వ్యూ రాలేదు, ఇప్పుడు బాగానే ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇంతమంది ఎక్కారు కదా, ఒక్కళ్ళు కూడా లైఫ్ జాకెట్ ఇవ్వలేదు. అందరి దగ్గర 150 అయితే తీసుకున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా లైఫ్ జాకెట్ లేదు. హలో ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక వ్యూ కనిపిస్తుంది వాటర్. ఏందో ప్రతిసారి డ్యామ్ వచ్చేసింది, డ్యామ్ వచ్చేసింది అనుకుంటున్నాం, కానీ డ్యామ్ అయితే రావట్లేదు. సేమ్ ఇప్పుడు కనిపించిన వ్యూస్ ఉన్నాయి కదా, అలాంటివే నాకు వెనక 2 సార్లు కనిపించినాయి ఆల్రెడీ. సో ఇది డ్యామ్ అయి ఉంటే బాగుండు, ఇంకెంత దూరం పోవాలో. అసలు మ్యాప్లో చూస్తే జస్ట్ 57 కిలోమీటర్సే చూపెట్టింది. 57 అంటే ఎంతసేపులే వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా అనుకున్నాం, కానీ మధ్య మధ్యలో చాలా అడ్వెంచర్స్ అవి ఇవి జరగడం వల్ల లేట్ అయిపోయింది. మంచిగా ఫిష్ స్మెల్ వస్తుంది, ఫిష్ మార్కెట్ అనుకుంటా ఇది. సో ఫిష్ మార్కెట్ ఉందంటే ఇక డ్యామ్ ఇదే. సో సేమ్ శ్రీశైలంలో ఎలా ఉంటుందో అలానేనమాట. సో ఇది బ్రిడ్జ్ అంటే నాకు తెలిసి ఇక తెలంగాణ ఇక్కడతో ఎండ్ అయిపోద్ది, దీని తర్వాత ఆంధ్ర అనమాట. వావ్, లుక్ ఎట్ దిస్ గైస్. వావ్, అదిగోండి అటు సైడ్ లేస్తుంది కదా వాటర్, ఇక్కడ వస్తుంది వాటర్ ఫ్లో, ఇటు సైడ్ వస్తుంది. సో డ్యామ్ అయితే అదిగో అదిగోండి కనిపిస్తుంది కొంచెం కొంచెం. వావ్, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది శ్రీశైలం డ్యామ్తో కంపేర్ చేస్తే. యాక్చువల్గా ఇది చాలా దూరం అనమాట, శ్రీశైలంలో అయితే మనం చాలా దగ్గర నుంచి చూడవచ్చు. ఓకే, దగ్గరికి వెళ్ళొచ్చు మనం, అటు వెళ్తే దగ్గరికి కనిపిస్తుంది. సో ఇది అనమాట, అదేదో బ్రిడ్జ్ ఉంది, అది మధ్యలో ఎండ్ అయిపోయింది, అక్కడ నుంచి పోయి కొట్టుకుపోయినట్టుంది. సో మొత్తానికి ఎన్ని ఓపెన్ చేశాడంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. సో 18 గేట్లు ఎత్తాడు, 18 లేపాడు.
అదే అక్కడ నుంచి తీసుకున్నాడు కదా, సో అటు వెళ్ళొచ్చు అనుకుంటా, కానీ అక్కడ దాకే అనుకుంటా. సో అది 18 గేట్లు ఎత్తాడు, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో మొత్తం టోటల్ 26 గేట్స్ అన్నమాట. ఏ దానిపైకి మనం అదేనే అనుకుంటా, అక్కడ మనం వెళ్తున్నారు కదా, సో డ్యామ్ పైకి అదిగా జనాలు అక్కడ బైక్ల మీద వెళ్తున్నారు కదా, కనిపించారా? మరి వెళ్తున్నారు ఎవరు? కానీ చూసావా ఫాగ్ వస్తుంది కదా, మిస్ట్ అంతా వాటర్ది అక్కడికి వస్తుంది, అక్కడికి వెళ్దాం. అక్కడ జనాలు నీళ్ళలోకి దిగుతున్నారు, చూసావా? జనాలు నీళ్ళలోకి దిగుతున్నారు, అంటే అక్కడ దాకా వెళ్తున్నారు దగ్గరికి. సో ఇదే నాగార్జున సాగర్, ఏం లేదు పెద్దగా. ఓకే, అంటే శ్రీశైలం దగ్గర నుంచి చూసాం కదా, సో దీన్ని చూస్తే మనకి పెద్దగా అనిపించట్లేదు. సో ఆ వాటర్ అన్నీ ఇట్లా వస్తున్నాయి అన్నమాట ఇటు సైడ్. ఇదిగోండి, వావ్, లుక్ ఎట్ దిస్. ఇక్కడంతా కూడా ఏరియా అంతా కూడా రాళ్ళు ఉన్నట్టు ఉన్నాయి, అందుకే వాటర్ కొంచెం అట్లా ఇట్లా అలా ఇట్లా లేస్తున్నట్టుగా వెళ్తుంది, ఫ్లాట్గా లేకుండా. అక్కడ దాకా రాళ్ళు ఉన్నాయి, అక్కడ నుంచి మళ్ళీ స్మూత్గా ఉంది. సో హిల్ ఏరియా అంతా ఎట్లా ఉందంటే, ఓకే, చిన్నదనమాట. శ్రీశైలం అంత భారీగా లేదు, శ్రీశైలంలో భారీగా ఉంటాయి. అదే అదే కా అడవి కదా, భలే ఉంటుంది అక్కడ. సో ఇటు సైడ్ ఏదో దారి ఉందన్నమాట దగ్గరికి, అంటే డ్యామ్ దగ్గరికి ఉంది, అంటే దగ్గరికి అంటే మరీ దగ్గరికి లేదు, కొంచెం దూరం ఉంది. సో చూద్దాం ఎక్కడ వరకు ఉంటుందో, చూద్దామని వెళ్తున్నాం అనమాట. మా ఊళ్ళో అటు నర్సాపేట నుంచి వచ్చే వాళ్ళు ఇటు రావడానికి ఇంకా ఒక 1/2 to 1 hour టైం పడుతుంది. సో ఆలోపు ఇక్కడికి వెళ్ళి ఈ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటే దూరం నుంచి చూడడం వల్ల ఏమో నాకైతే శ్రీశైలమే భారీ పెద్దదేమో అనిపిస్తుంది. ఓ, ఇది కూడా పెద్దది, దూరం నుంచి చూడడం వల్ల కొంచెం చిన్నగా అనిపిస్తుంది అన్నమాట. కానీ నంబర్ ఆఫ్ గేట్స్ అయితే దీనికి 26 అన్నమాట, అక్కడ ఎన్ని సగం కూడా ఉండవు. ఓకే, జనాలు వెళ్తున్నారు కానీ ఎలా ఉందో లేదో తెలియదు. స్టాప్ అని బోర్డు అయితే పెట్టాడు, కంటే కూడా లోపలికి వస్తేనే బాగుంది. యాక్చువల్గా చెట్లు ఉన్నాయి, నీడగా ఉంది, వ్యూ బాగుంది దగ్గర నుంచి. వావ్ వావ్, వెరీ నైస్, ఆసమ్ ఆసమ్. చేతిలో బండి ఉండటం వల్ల ఎక్కడికైనా ఈజీగా వెళ్ళొచ్చు, అదే నడుచుకుంటూ అనుకోండి ఎనర్జీ అంతా పోద్ది అసలు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి. వెహికల్స్కి పర్మిషన్ లేదంట. సో మొత్తానికి ముందలైతే ఎక్కడ ఆపేస్తున్నారు అది ఎక్కడనేది తెలియదు. ఓ, అట్లీస్ట్ ఇంత దగ్గరికి అయితే వచ్చాం. వావ్, అవసమ్ అవసమ్, మంచిగా కనిపిస్తుంది. సో యాక్చువల్గా ఇటు రావాలన్నమాట వాళ్ళంతా, డ్యామ్ అక్కడ బ్రిడ్జ్ పైన ఆగిన వాళ్ళంతా ఏంటంటే జస్ట్ అటు వెళ్ళిపోయే వాళ్ళు, ఊరికి ఆగి ఫోటోలు తీసుకుంటున్నారు. మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే మాత్రం ఇక్కడ దాకా రావాల్సిందే. సో ఇక్కడ బైక్ పార్క్ చేసి అక్కడ దాకా వెళ్ళి చూసుకోవచ్చు. అది అదూరు చేయి అక్కడ.
కింద నుంచి వీడియో తీస్తుంటే ఇవన్నీ అడ్డం వస్తున్నాయి అన్నమాట. సో అందుకని కొంచెం పైకి ఎక్కుదాం. సో అది సంగతి. మొత్తం ఏ అడ్డం లేకుండా క్లియర్గా కనిపిస్తున్నాయి అంతా. ఇంకా అక్కడ దగ్గర నుంచి వ్యూ ఉంటే మాత్రం సూపర్ అనిపించేది. సో అక్కడ దాకా ఎలో చేస్తున్నారు అనమాట, అక్కడ నుంచి ఎలో చేయట్లేదు. ఎండ మాత్రం విరగేస్తుంది. ఏదో ఈ జల్లు వచ్చి కొంచెం మొహం మీద పడటం వల్ల కొంచెం చల్లగా ఉంది. కానీ ఈ బ్రిడ్జ్ మేబీ పాతది అనుకుంటా, సగం కొట్టుకుపోయింది ప్రవాహానికి. సో అది వాడుకోలా లేదు ఇప్పుడు. అంత దానిపైన ఇంకొకటి తెల్లగా కనిపిస్తుంది కదా బ్రిడ్జి, అది వాడుతున్నారు అనమాట ఇప్పుడు. సో అది తెలంగాణ ఆంధ్రాకి మధ్య వారధ అనమాట. అది డ్యామ్ చూశాక మేము మళ్ళీ బోటింగ్ కోసం వెళ్ళాము. బోటింగ్ అయిపోయాక మేము మిర్యాల కూడా వెళ్ళాలంటే హాలే మీదుగా వెళ్ళాలి. కానీ ఏమైందంటే రోడ్డు చాలా బాగాలేదనమాట. పైగా డే టైంలో అయితే వెళ్ళాం వల్ల ఇంకా చీకట పడుతుంది కదా, ఆ రోడ్డు కొంచెం సేఫ్ కాదు అని మళ్ళా ఆంధ్ర సైడ్ వెళ్తున్నాం అనమాట. ఆంధ్రలోకి వెళ్ళి సమ్ నడికుడి తర్వాత ఏదేదో ఇంకొక ఊరు ఉంది. సో అటు మీదుగా వెళ్ళిపోదామని వెళ్తున్నాం అనమాట. అటైతే హైవేలు వస్తాయి. హాయ్ వెళ్ళ చూస్తుంది పాప. సో అట్లా వెళ్దామని చూస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా వెళ్తే దిగడానికి ఉందనమాట, ఆ రివర్ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం రూట్లాగా ఉంది. సో అక్కడికి సేపు ఆగి వెళ్దామను అనుకుంటున్నాం అనమాట. ఈరోజు మొత్తానికి యాక్సిడెంట్స్ చూసాం బాగా, 2-3 యాక్సిడెంట్లు. ఆనంద్, సో వీళ్ళిద్దరే అనమాట, మేమిద్దరం, నేనను ఆ ముందర వెళ్ళేవాడు బైక్ మీద వచ్చాం కదా. సో మేమిద్దరం బైక్ మీద వచ్చాము, వీళ్ళిద్దరేమో నర్సాపేట నుంచి వచ్చారనమాట. మన వాళ్ళ దగ్గర బైక్ లేకపోతే బైక్ ఏదో రిపేర్ వచ్చిందంట, అందుకని ఎవరిదో స్కూటీ అడుక్కొని స్కూటీ మీద వచ్చారనమాట నర్సాపేట నుంచి. యాక్చువల్గా వీళ్ళు వచ్చేసరికి లేట్ అయింది, 2 దాకా అయింది. సో అందుకని మాకు కొంచెం టైం సరిపోలేదు అన్ని ప్లేస్ తిరగడానికి. సో జస్ట్ బోటింగ్కి వెళ్ళాము. బోటింగ్ అయిపోయాక ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా రిటర్న్. ఇంకొకటే ప్లేస్ ఉంది అక్కడ, జనాలు చాలామంది ఆ డ్యామ్ దగ్గరలో కొంచెం ఆగారనమాట ఆంధ్ర సైడు. సో ఒకసారి అక్కడ దగ్గరికి వెళ్ళి కొంచెం లొకేషన్ చూసుకొని వెళ్ళిపోతాం. ఇంకా ఇక్కడ నుంచి డ్యామ్ చూడండి. అసలు యాక్చువల్గా తెలంగాణ నుంచి వచ్చేటప్పుడు వ్యూ కంటే కూడా ఆంధ్ర నుంచి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్తాను అనమాట వెనక్కి కొంచెం ఇక్కడ దాకా వచ్చి కొంచెం వ్యూ అక్కడ నుంచి బాగుందని అక్కడికి వెళ్ళాలని వెళ్తున్నాం అనమాట. చూడండి వ్యూ చూడండి, సూపర్ ఉంది ఇక్కడ నుంచి. అసలు అంటే ఫుల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉందన్నమాట. అటు నుంచి ఏంటంటే క్రాస్గా కనిపిస్తూ ఉంటుంది, ఇటు సైడ్ నుంచి ఏంటంటే ఈ రూట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా డ్యామ్ ఉందన్నమాట. సో మేమేంటంటే ఆ డ్యామ్ దగ్గర పడిన తర్వాత కింద కొంచెం దగ్గరికి రూట్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాం. వావ్ అవసం, ఇంకా డే టైంలో వస్తే బాగా కనపడేది. వ్యూ కేక్ ఉంది, కేక్ అంటే కేక్ ఉంది. సో ఇది చెక్ పోస్ట్ అన్నమాట. లాడ్జింగ్ అండ్ బోర్డింగ్, ఓకే బోటింగ్. సో ఇక్కడ నుంచి బోటింగ్ కూడా ఉందంట, కానీ వ్యూ మాత్రం అవసరం ఉంది. అసలు గ్రీనరీ నుంచి ఇలా కనిపిస్తుంది డ్యామ్. ఇంకొంచెం ముందు వస్తే సన్సెట్ కూడా కనబడేది. మనం ఇందాక ఆ బ్రిడ్జ్ పై నుంచి అట్లా వెళ్ళాం అన్నమాట. వెనక పోలీసు వస్తున్నాడు, కొంచెం స్లోగా వెళ్దాం, వెళ్ళనిద్దాం వాళ్ళని. వావ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, లుక్ ఎట్ దిస్ గైస్. సీరియస్లీ ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. ఇక్కడ జనాలు కూడా పెద్దగా లేరు, ఇక్కడ అవ్వటం బెటర్ అనిపిస్తుంది నాకు. అక్కడ చూడండి గుంపులు గుంపులు ఉన్నారు జనాలు. ఆసమ్ ఆసమ్, లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ లొకేషన్. ఆసమ్ ఆసమ్ ఉంది. అసలు అటు వెళ్ళి అనవసరంగా తప్పు చేసామనిపిస్తుంది ఇప్పుడు తెలుస్తుంది నాకు. క్లియర్గా ఉంది వ్యూ, అంటే ఇప్పుడు ఇంకా చీకటి పడింది కాబట్టి పెద్దగా కనిపించట్లేదు, కానీ చాలా బాగుంది. శ్రీశైలంలో మొత్తం ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఆ జల్లంతా వచ్చి మీద పడుతుంది కదా, సో దాంట్లో ముద్ద ముద్దగా తడిసిపోయాం అనమాట. సో ఇప్పుడు మళ్ళీ అలానే వెళ్తున్నాను, బైక్ మీద వెళ్తున్నాను. కానీ చూద్దాం తడుస్తామా లేదంటే తప్పించుకుంటామా. బట్ సేఫ్ సైడ్ ఇక్కడ రావటం బెటర్ ఏమో, కానీ అంత జల్లు రావట్లేదు ఇక్కడ. ఇక్కడ కొంచెం వస్తుంది అనమాట, తడిచి ముద్ద అయ్యేంత అయితే రావట్లేదు. ఎక్కడున్నారు వీళ్ళు?
Bye.